హలో దోస్తాను అభిర్ అబ్దుల్లా మీరు సున్నది మిస్టర్ ఎంఎం డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్యాగన్ హామల్ చేశారు కదా పిఎం కిసాన్కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అద్భుతం అనమాట ప్రతి ఒక్క రైతుకు శుభవార్త అయితే చెప్పుకోవచ్చు చదువు రాకపోయినా కానీ మన బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు బెనిఫిషరీ స్టేటస్ ఒకటే కాదు కరెక్షన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎలిజిబుల్ ఉన్నామా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు రీసెంట్ పేమెంట్ వచ్చిందా రాలేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో చాలా మంది రైతులు అగ్రికల్చర్ హాఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరగాల్సిందే తప్పితే అక్కడ నుంచి మనకు ఎటువంటి సమాధానం అయితే రాదు ఇక్కడ నుంచి ఈజీగా ఏ చాటు పర్సనల్ అసిస్టెంట్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో అర్థమైందిగా ఎలా తెలుసుకోవాలి ఈ అప్డేట్ ద్వారా మనం ఏమైనా కలెక్షన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎలా చార్జ్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు లైవ్ ప్రూఫ్ డెమో స్క్రీన్ మీద డిస్ప్లేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే చూసి మీరు మీ పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ నుంచి చార్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ బ్రోజర్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో మీకు ఇక్కడ పిఎం కిసాన్ అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది పిఎం కిసాన్ అని వన్స్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నీడ్ హెల్ప్ కిసాన్ ఈ మిత్ర అని ఒక ఎల్లో కలర్లో మీకు ఇక్కడ పాపప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కిసాన్ ఈ మిత్ర అని ఒక లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది సో అర్థమైందిగా ఇక్కడ నుంచి మీరు ఈజీగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకున్నా కానీ రీసెంట్ మై లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ నుంచి మీరు చార్ట్ చేయవచ్చు అనమాట అనలాగే మీ స్టేటస్కి సంబంధించి అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట అనలాగే ఇక్కడ ఇష్యూ విత్ మై కిసాన్ అకౌంట్ కరెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉండి మీకు అమౌంట్ రాకపోతే ఇక్కడ నుంచి ఈ చార్ట్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు చార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అర్థమందిగా నాట్ అండ్ ఎలిజిబుల్ బెనిఫిషరీ మీరు పిఎం కిసాన్కి సంబంధించి బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో రైతులు సో ఒకవేళ మీకు ఎలిజిబుల్ లేకపోతే ఇక్కడ నుంచి ఎలిజిబుల్ బెనిఫిషరీ మీద క్లిక్ చేయగానే మీకు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది ఇక్కడ నుంచి మీకు ఈ పర్సనల్ అసిస్టెంట్ ఏఐ చార్ట్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు అనమాట సో అర్థమందిగా క్లియర్గా మీకు ఇక్కడ ఈజీలీ మీకు నాట్ రీసెంట్ మై లాస్ట్ ఇన్స్టాల్మెంట్ మీకు పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ రాకపోయి ఉంటే మీకు ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ చాట్ మీద అయితే క్లిక్ చేయవచ్చు ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ ఇక్కడ మూలకు త్రీ డాట్ అయితే ఉంటుంది త్రీ డాట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంటుందన్నమాట లాంగ్వేజ్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు తెలుగులోకి మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంగ్లీష్ రాని వాళ్ళు అయితే సో అర్థం ఇక్కడ నుంచి మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని ఈజీగా మీరు చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఎంపిసాన్కి సంబంధించి ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు చదువు రాకపోయినా మీకు ఈజీగా ఈ ఏ చాట్ ద్వారా మీరు చాట్ చేసి కనుక్కోవచ్చు ఏ చాట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో అర్థమైందిగా నా చివరి వైద్య చెల్లింపు నాకు అందలేదు దీన్ని అది క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట నాట్ రిసీవ్డ్ మై లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అని వస్తుంది ఈ చార్ట్ మీద అది క్లిక్ చేయగానే సో ఈ చాట్ అనేది ఏ చార్ట్ దగ్గరికి అయితే వెళ్తుంది సో ఇక్కడ పిఎం కిసాన్ రిజిస్టర్ నెంబర్ లేదా మొబైల్ నెంబరు నమోదు చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంటే మీ పిఎం కిసాన్కి సంబంధించి మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ ఇంటర్ చేయమని చెప్తుంది అనమాట సో ఈజీగా మీరు ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ అనేది సెండ్ అది చేయండి మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు సెండ్ చేయగానే ఇక్కడ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు అందిన వన్ టైం పాస్వర్డ్ను దయచేసి నమోదు చేయండి అభ్యర్థించండి మీ పిఎం కిసాన్కి సంబంధించి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ సిక్స్ డీట్ ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు సో ఏ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ ప్రాబ్లం అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా ఓపెన్ అయితే అవుతుంది సో ఎలిజిబుల్ ఉన్నారా లేదా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎందుకు రాలేదు అనేది క్లియర్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట మీరు చాలామంది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు సిఏసి సెంటర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఆ వీడియోస్ ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉంటారనమాట సో ఆన్లైన్లో ఎటువంటి కరెక్షన్ అనేది చేసుకోవడానికి అయితే లేదు సో మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళినా పెద్దగా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ అయితే తీసుకువచ్చారనమాట మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఏ అసిస్టెంట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు సో అర్థమైందిగా చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది చాలామందికి చదువు రాకపోయినా కానీ పీఎం కిసాన్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అని అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్మెంట్స్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి